అందరికీ నమస్కారం. నేను మీ మధ్య మరి వినయరత్నం. ఈరోజు మన పేరునందు అంటే ఈ డిసెంబర్ 9వ తేదీ నాటికి ఉన్నటువంటి మూడు అభ్యర్థుల గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఒకటి జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఒకటి ఉంది. నెక్స్ట్ మరొకటి వాలంటీర్లకు వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి ఒక సర్వేకి సంబంధించి ఒక మొబైల్ యాప్ ఇచ్చారు కదా, అందులో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది కాబట్టి దాని గురించి కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ మూడవది అతి ముఖ్యమైనది, ఓకేనా, ఓటర్ కార్డ్స్కి సంబంధించి ఈ రోజే చివరి తేదీ. ఓకే, అది దేనికి ఎందుకు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. కాబట్టి వీడియో పూర్తి చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, మీకైనా మీ చుట్టుపక్కల వారికైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే చూడండి. ఓకేనా, మొట్టమొదటిగా ఈ జగనన్న విద్యా దీవెన నాలుగో క్వార్టర్కి సంబంధించి డబ్బులు అయితే వేస్తానంటున్నారు కదా, దీనికి సంబంధించి ఇప్పటికే భీమవరంలో అయితే 12వ తేదీ అయితే వేస్తామన్నారు. కానీ అక్కడ వర్షాభావ పరిస్థితుల వల్ల అక్కడ మీటింగ్ పెట్టుకోవడం అనువుగా లేదు కాబట్టి ప్లేసు దాన్ని ప్రస్తుతానికి కర్నూలుకి అయితే మార్చడం జరిగింది. ఓకే, కాకపోతే కర్నూలుకి అయితే ప్లేస్ మార్చారు కానీ అదే రోజున అమౌంట్ అయితే వేస్తారా లేదా పోస్ట్ పోన్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి మొత్తానికి 12వ తేదీ భీమవరంలో అయితే ప్రోగ్రాం లేదు. ఓకేనా, ఇక్కడ డిసెంబర్ 14వ తేదీ క్యాబినెట్ సమావేశాలు ఉంది కాబట్టి బహుశా సమావేశాలు అయిన తర్వాతనే ఉండొచ్చు లేదా ఈ లోపల డేట్ ఫిక్స్ అయిపోతే కర్నూలులో 12వ తేదీ కూడా ఉండొచ్చు. ఇది జగనన్న విద్యా దీవెనకు సంబంధించి. ఓకే, ఇది విద్యా దీవెనకు సంబంధించి జాయింట్ అకౌంట్ ఓపెన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి అకౌంట్లలో పడుతుంది, ఎవరైతే ఇంకా ఓపెన్ చేసుకోలేదో వాళ్ళకి ఇది వరకు ఏ విధంగా పడిందో వాళ్ళ తల్లి అకౌంట్లో దాంట్లోనే పడుతుంది. ఓకే, ఇంకా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే వాళ్ళు ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఇది జగనన్న విద్యా దీవెనకు సంబంధించి అప్డేట్. ఓకే, నెక్స్ట్ రెండవ అప్డేటు వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి ఒక సర్వే అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వాలంటీర్లు ఒక మొబైల్ యాప్ అయితే ఇచ్చారు. ఓకే, ఆ మొబైల్ యాప్లో వాళ్ళు సర్వే చేసేటప్పుడు ఒక బుక్లెట్ అనేది సచివాలయంలో ఇస్తారు, దాని వెళ్ళి ప్రతి ఇంటికి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ప్రతి ఇంటికి ఇచ్చినప్పుడు అక్కడ మళ్ళీ కుటుంబానికి బుక్లెట్ అందిందా అనే దగ్గర అవును కాదు అనే ఆప్షన్ ఉంటుంది. ఒక అవును అని పెట్టిన తర్వాత ఆ కింద మనం ఎవరికైతే మనం బుక్లెట్ అందజేస్తున్నామో వారి యొక్క ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అథెంటికేషన్కి వాలంటీర్ని బయోమెట్రిక్ ఇవ్వాలి. ఓకే, ఇది గతంలో ఉండేది. ఓకే, దాన్ని ఇప్పుడు కొంత మార్పులు చేశారు. ఓకేనా, బెనిఫిషియర్ అవుట్ ఇస్ 18.0లో కొత్త అప్డేట్ తెచ్చారు. అదేంటంటే మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యుల దగ్గర బయోమెట్రిక్ అనేది అవసరం లేకుండా కేవలం వాళ్ళకి ఇచ్చారా లేదా అనేది అవును కాదు ఉంటుంది. ఇచ్చిన తర్వాత వాలంటీర్ యొక్క అథెంటికేషన్ వస్తుంది, వాలంటీర్ అథెంటికేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ వాలంటీర్ బయోమెట్రిక్ ద్వారా వేయచ్చు, ఫేస్ ద్వారా వేయచ్చు, ఐరిస్ ద్వారా కూడా వేయచ్చు. ఓకే, ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఇంతకు ముందుగా చెప్పిన గైడ్లైన్స్లో అయితే రోజుకి 15 ఇళ్ళు మాత్రమే చేయాలి అన్నారు కదా, సో ఆ నిబంధన కూడా తీసేశారు. పూర్తిగా 100% ప్రతి ఒక్క వాలంటీర్ కంప్లీట్ చేయాలి ఈ సర్వే అనేది చెబుతున్నారు. ఓకే, ఇది మంచి పరిణామం వాలంటీర్లకి. ఓకేనా, నెక్స్ట్ మూడవది ఓటర్ కార్డులకు సంబంధించి ఈరోజు చివరి తేదీ అన్నాం కదా, దీనికి సంబంధించి అంటే డిసెంబర్ 9 చివరి తేదీ అన్నారు. దేనికంటే ఏదైనా అభ్యంతరాలు కానీ అంటే ఒక ప్రాథమిక ఓటర్ లిస్ట్ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇదివరకే ఓటర్ కార్డు కలిగి ఉంటుంది కానీ ఇప్పుడు ఆ లిస్టులో పేరు లేకుండా పోవడం, ఈ విధంగా అభ్యంతరాలు ఏదైనా ఉన్నా లేదా మీ ఓటర్ కార్డు ఒక చోట మరొక చోటకి మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా, ఈ విధంగా మీ ఓటర్ కార్డు ఎవరైనా చనిపోయి ఉంటే ఆ వ్యక్తి మీరు డిలీట్ చేసేయాలనుకున్నా, ఇలాంటి సర్వీసులన్నీ చేసుకోవడానికి డిసెంబర్ 9 వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. తర్వాత 26వ తేదీ వరకు బిఎల్ఓలు వెరిఫై చేసుకొని అది ఫైనలైజ్ చేస్తారు. ఓకే, ఇది ఫైనలైజ్ చేసిన తర్వాత జనవరి 5 కొత్త లిస్టు వస్తుంది. ఓకేనా, అదే ఇంకా ప్రధానమైన లిస్టు, ఇంక ఎటువంటి మార్పులు చేర్పులకు అవకాశం లేదు. ఈరోజే చివరి తేదీ. ఓకే, కానీ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోదలిస్తే అప్లై చేసుకోండి, జనవరి 1వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎన్నికల అధికారి చెప్పిన విషయం మరొకటి కూడా ఉంది. ఏంటంటే 20+ ఎవరైనా కొత్తగా ఓటు కార్డుకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయండి అంటున్నారు. అంటే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేను ఇప్పుడు ఓటర్ కార్డుకి అప్లై చేసుకుంటాను, గతంలో నా పైన ఎటువంటి ఓటు కార్డు అనేది లేదు ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా నమోదు చేసుకుంటాను, నాకు అప్రూవ్ చేయండి అని అయితే మనం పెట్టుకుంటాం ఇప్పుడు. ఓకే, కాబట్టి 20+ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బిఎల్ఓలు వెరిఫికేషన్ చేస్తారు. ఓకేనా, ఒకవేళ ఆ వ్యక్తికి ఒక ఓటు కాకుండా మరొక ఓటు ఎక్కడైనా ఉంది అని తేలితే చట్టపరంగా శిక్షార్హులు. ఓకే, అది ఏ చట్టం ప్రకారం చెబుతున్నారంటే పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 31 ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి. ఆ ఓటు కాకుండా ఇంక వేరే చోట ఎక్కడైనా ఓటు ఉంటే మాత్రం తప్పకుండా మీ పైన కఠినమైన చర్యలు తీసుకోబడుననేసి ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. కాబట్టి మీ దృష్టిలో ఎవరైనా ఒకే వ్యక్తికి ఒక ఓటు కాకుండా 2-3 ఓట్లు ఉంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి 1950కి తెలియజేయగలరు. ఓకే, ఇదండి దీనికి సంబంధించింది. కాబట్టి ఈ ఓటర్ కార్డులకు సంబంధించి మన వెబ్సైట్లో కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఓకే, ఏ విధంగా అంటే 20+ వాళ్ళు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంటే కొత్త ఓటు ఏ విధంగా నమోదు చేసుకోవాలి, డిక్లరేషన్ ఫామ్ కూడా నేను అందుబాటులో ఇచ్చాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్అప్ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే,
కొత్తగా నమోదు చేసుకునే వాళ్ళు అది చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, అంతకంటే ముందు మీ ఓటు కార్డు ఉందా లేదా చెక్ చేసుకున్నాం కదా, ఖచ్చితంగా చెక్ చేసుకోండి, దాని సంబంధించి కూడా ఇస్తాను. ఓకేనా? మీ ఓటు కార్డు ఉందా లేదా మూడు రకాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఒకటి పేరు ద్వారా, రెండు ఓటర్ కార్డు నెంబర్ ద్వారా, లేదా కేవలం మీ మొబైల్ నెంబర్ ద్వారా. మొబైల్ నెంబర్గా లింక్ అయ్యేంటి మీ ఓటు కార్డ్కి, మీ మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోండి. అప్పుడు మీ మొబైల్కి మీ ఓటే కాకుండా పొరపాటు ఇంకేమైనా ఓట్లు అయినా లింక్ అయ్యండి అని కూడా చూసుకోండి. ఓకేనా? అలా ఏదైనా లింక్ అయ్యింటి మీ బిఎల్ఓని కాంటాక్ట్ అయ్యండి. మీ సచివాలయంలో బిఎల్ఓ ఉంటారు కదా, బిఎల్ఓని కాంటాక్ట్ అయ్యి ఆ మొబైల్ నెంబర్ అనేది అన్లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, అదేవిధంగా మీ ఓటు కార్డు కొత్తగా మీరు మొబైల్ నెంబర్ లింక్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోండి. ఇప్పుడు ఫామ్ 8లో ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అన్నిటికీ ఈరోజు చివరి అవకాశం కాబట్టి ఫామ్ 8లో పెట్టుకోండి. ఎందుకంటే ఓటు కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఎందుకు అవసరపడుతుందంటే, మీరు ఓటు కార్డు మీరే స్వయంగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఉంటేనే ఓటీపీ ద్వారా కొత్త కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే? కావున ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ నెంబర్ లింక్ ఇచ్చుకోండి. మనకు ఆధార్కి ఏ విధంగా లింక్ ఇచ్చుకుంటాం, ఖచ్చితంగా లింక్ ఇచ్చుకోండి. మనకి మ్యాండేట్లు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది ఓటర్ కార్డు సంబంధించిన సర్వీసులు. ఖచ్చితంగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రం జనవరి 1 వరకు అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకోండి. ఓకే? జనవరి 5వ తేదీ మాత్రం కొత్త లిస్టు వస్తుంది, అదే ఫైనల్ లిస్టు. మళ్ళీ మాకు దాంట్లో ఓటు కార్డు లేదని మీరు ఎంత గగ్గోలు పెట్టినా కూడా దాంట్లో యాడ్ చేసే అవకాశం అయితే ఉండదు. ఓకే? ఇదండి ఈరోజు నాటికి, డిసెంబర్ 9వ తేదీ నాటికి ఉన్నటువంటి ప్రధానమైన 3 అప్డేట్స్. ఓకే? ఈ అప్డేట్స్ మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. ఇలాంటి మంది మనం సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియో లైక్ చేసి చాలా మందికి అయితే షేర్ చేసుకుని ఉపయోగపడుతుంది. ఓకే? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అందువల్ల సెలవు. నేను మీ మధ్యమడి నిరత్నం.